నమస్కారం శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు. వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పిస్తాం. చెన్నూరులోని గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన అక్కడే బస చేసిన కలెక్టర్ శేషగిరి బాబు. ఇంటర్ ఫీజ్ గడువు పెంపు. గూడూరులోని ఇంటర్ కళాశాలలను తనిఖీ చేసిన ఆర్ఐఓ సత్యనారాయణ. కంటి వెలుగు పథకం కింద అవసరమైన విద్యార్థులకు కంటి అద్దాలు. చిల్లకూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన వైఎస్ఆర్ కంటి పరీక్షల్లో పాల్గొని మాట్లాడిన ఉప వైద్యాధికారిని అచ్యుత కుమారి. చెడు అలవాట్లకు దూరంగా ఉంటే క్యాన్సర్ ని నివారించవచ్చు. వివేకానంద పాఠశాలలో జరిగిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడిన రెడ్ క్రాస్ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మి. వసతి గృహాల్లో వసతుల కల్పనే లక్ష్యంగా దృష్టి సారించామని జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు స్పష్టం చేశారు. గూడూరు మండలంలోని చెన్నూరు గ్రామంలో ఏర్పాటై ఉన్న ఎస్టీ గురుకుల పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ రాత్రి అక్కడే బస చేశారు. గూడూరు మండలంలోని చెన్నూరులో ఏర్పాటై ఉన్న ఎస్టీ గురుకుల పాఠశాలను బుధవారం రాత్రి జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలతో పాటు గదుల్ని పరిశీలించారు. అక్కడ నెలకొన్న పరిస్థితులపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. రాత్రికి కలెక్టర్ అక్కడే బస చేశారు. విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శేషగిరి బాబు మాట్లాడుతూ గదుల కొరత ఉందని, సమదుస్తుల పంపిణీ జరగలేదన్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. వెంటనే సమదుస్తులు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాలకు సంబంధించి పక్కనే ఉన్న 50 సెంట్ల భూమిని క్రీడా మైదానం కోసం పరిశీలిస్తున్నామని, సంబంధిత దస్త్రాన్ని పరిశీలించి నివేదిక అందించాలని ఆయన సబ్ కలెక్టర్ గోపాలకృష్ణను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఐటీడీఏ పిఓ మణికుమార్, ఐటీడబ్ల్యూఓ జోష్న, తహసీల్దార్ లీలారాణి, ఎంపీడీఓ నాగమణి తదితరులు పాల్గొన్నారు. సంబంధిత శాఖ అధికారులతో కలిసి ఇక్కడ ఇన్స్పెక్షన్కి విజిట్కి వచ్చాము. ఇందులో ఈ హాస్టల్కి సంబంధించి కొన్ని మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, వసతులు ఏ విధంగా ఉన్నాయి, పిల్లలకు అందవలసిన సౌకర్యాలు అందుతున్నాయా లేదా అనేది కూడా ఇక్కడ తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ సేవలు అయితే అధికారుల తరఫున లేకపోతే సిబ్బంది తరఫున సాటిస్ఫాక్టరీగానే ఉన్నాయి. అయినప్పటికీ కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ రిక్వైర్మెంట్స్, అడిషనల్ రూమ్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా అడిషనల్గా కొంత బడ్జెటరీ సపోర్ట్ కానీ అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా యూనిఫామ్స్ అవి కూడా ఇంకా ప్రొవైడ్ చేయవలసి ఉంది. వాటి మీద చర్యలు తీసుకోమని పిఓ ఐటీడీఏకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కావలసిన గ్రాంట్స్ అవి కూడా శాంక్షన్ చేసి ఈ హాస్టల్ని మరింత ఇంప్రూవ్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా అడిషనల్ ల్యాండ్ అడుగుతున్నారు ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్లేగ్రౌండ్. అవి కూడా ఇంకొక 50 సెంట్ల స్థలాన్ని, ఈ దీనికి కాంపౌండ్కి ఆనుకుని ఉన్న 50 సెంట్ల స్థలాన్ని కూడా వీరికి దఖలుపరచడానికి రెవెన్యూ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 2 నెలల పసికూనను ఉన్నపలంగా తల్లి నుంచి దూరం చేసి అపహరించుకొని వెళ్లారో 2 మహిళలు. ఇది తెలుసుకున్న ఆ తల్లి మనసు ఆందోళనకు గురై రైల్వే పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటన శేషాద్రి ఎక్స్ప్రెస్ రైల్లో చోటు చేసుకుంది. దీంతో రైల్వే పోలీసులు అప్రమత్తమై అన్ని స్టేషన్లతో పాటు గూడూరు రైల్వే స్టేషన్లో కూడా సిఐ మంగారావు సీసీ ఫుటేజ్ని పరిశీలించి అంతటా అప్రమత్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఆరుళ్ళ గ్రామానికి చెందిన వేముగోపి కృష్ణవేణి కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నారు. ఈ క్రమంలో జీవనోపాధికి ఆ కుటుంబం బెంగళూరుకి బయలుదేరింది. వారికి 3 ఆడపిల్లలు. అయితే వీరంతా మంగళవారం రాత్రి తనకు చేరుకొని శేషాద్రి ఎక్స్ప్రెస్ రైల్లో జనరల్ బోగిలో ఎక్కారు. అదే బోగిలో 2 మహిళలు వారితో మాటలు కలిపారు. 2 నెలల చిన్నారిని అమ్మాలంటూ మాట్లాడారు. దీనికి గోపి కృష్ణవేణిలు నిరాకరించారు.
చిన్నారిని ఊయల్లో నిద్రపుచ్చారు. కావలి దాటాక చిన్నారికి పాలు ఇచ్చేందుకు తల్లి లేచి చూడగా అక్కడ లేకపోవడంతో వారు ఒక్కసారిగా ఆందోళన గురై కన్నీటి పర్యంతమయ్యారు. ఆ ఇద్దరు మహిళలు కూడా అక్కడ లేరు. దీంతో బాధితులు నెల్లూరు పోలీసులను ఆశ్రయించారు. దీంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు అన్ని స్టేషన్లకు సమాచారం అందించారు. గూడూరు రైల్వే పోలీస్ స్టేషన్లో సిఐ మంగారావు సీసీ ఫుటేజ్ని పరిశీలించారు. మహిళలే చిన్నారిని తీసుకువెళ్లారని నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఆ మహిళల్ని కావలి ప్రాంతంలో అదుపులోకి తీసుకుని చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారని సమాచారం. ఇంటర్మీడియట్ ఫీజు గడువు ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించారని ఆర్ఐఓ సత్యనారాయణ తెలిపారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ ఎస్కేఆర్ తదితర కళాశాలల్ని ఆయన తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పట్టణంలోని డిఆర్డబ్ల్యూ ఎస్కేఆర్ తదితర ఇంటర్ కళాశాలలను గురువారం ఆర్ఐఓ సత్యనారాయణ తనిఖీ చేశారు. కళాశాలల్లో వస్తువులు ఉన్నాయో లేదో పరిశీలించారు. త్వరలో పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఈయన తనిఖీలు చేపట్టారు. అనంతరం ఆర్ఐఓ సత్యనారాయణ మాట్లాడుతూ ఇంటర్ ఫీజు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించారని, విద్యార్థులు ఆన్లైన్లో కూడా చెల్లించుకోవచ్చన్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఇంటర్ పరీక్షలు జరగనున్నాయని పరీక్షా కేంద్రాలని పరిశీలించారు. ఎస్కేఆర్ కళాశాలలో ఉన్న సమస్యలపై ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆయన వివరించారు. ఈరోజు రేపు జరగబోయేటువంటి 2020 మార్చిలో జరగబోయేటువంటి పబ్లిక్ పరీక్షల కోసం సెంటర్స్ వాటన్నిటిని కూడా కాన్స్టిట్యూట్ చేసుకుంటూ ఉన్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు గూడూరులో ఉన్నటువంటి అన్ని కళాశాలలు దర్శించడం జరిగింది. మొత్తం సందర్శించాము. వాటికి రేపు పరీక్షల్లో నిర్వహించబోయేదానికి వసతులు, తర్వాత బెంచెస్, అకామిడేషన్ ఇవన్నీ కూడా చూసుకొని తర్వాత నిర్ణయాలు తీసుకోవడానికి వెళ్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ డిఆర్డబ్ల్యూ కాలేజీకి కూడా విజిట్ చేయడం జరిగింది. వసతులు ముఖ్యంగా చాలా బాగున్నాయి, ఇక్కడ ఎక్సలెంట్గా ఉన్నాయి. ల్యాబ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా రేపు జరగబోయేటువంటి ప్రాక్టికల్స్కి, తర్వాత థియరీ సెంటర్కి ఇది ఎక్సలెంట్ సెంటర్ ఇది ఈ డిఆర్డబ్ల్యూ. అదే సమయంలో గవర్నమెంట్ కాలేజీలో కూడా ఒక చిన్న ఎంక్వైరీ కోసం కూడా రావడం జరిగింది. ఆ ఎంక్వైరీ కూడా కంప్లీట్ చేసుకొని మీకు అందరికీ చెప్పేది ఏమిటంటే, ముఖ్యంగా మన బోర్డు కార్యదర్శి గారు అందరికీ కూడా తెలియజేయమన్నారు. 15వ తేదీ దాకా మనకు పరీక్ష ఫీజు గడువు పెంచారు. ఈ పెంచిన పరీక్ష ఫీజు గడువు పెంచినందువల్ల కొన్ని కొన్ని చోట్ల ఫీజులు ఎక్కువ తీసుకుంటున్నారని ఇలాంటి కొన్ని రావడం, వాళ్ళ మీద మేము వాళ్ళని అదుపు చేయడం, చర్య తీసుకోవడం జరుగుతుంది. అయితే మీ అందరికీ నేను చెప్తోంది ఏంటంటే, డైరెక్ట్గా ఆన్లైన్లో మీరు కట్టుకోవచ్చు. బిఏఈ ఏపీ జీఓవిఐఎన్ అనే సైట్ని ఓపెన్ చేసుకొని అందులోకి వెడితే మీరు డైరెక్ట్గా కట్టుకోవచ్చు. మీకు ఎవరికైనా సందేహాలుంటే నెల్లూరు ఆర్ఐఓ ఆఫీస్కి ఫోన్ చేస్తే దాన్ని ఎలా చేసుకోవాలనేది కూడా మీకు మేము గైడెన్స్ ఇస్తాం. మీరు నిర్ణయించిన ఫీజు కట్టే 1 రూపాయి కూడా. ఈ తనిఖీల్లో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సంపూర్ణ ఆరోగ్యానికి వ్యాయామం తప్పనిసరి అని రెడ్ క్రాస్ క్యాన్సర్ వైద్యశాల డాక్టర్ లక్ష్మి సూచించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని వివేకానంద పాఠశాలలో సునీత సేవా సంస్థ ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధిపై జరిగిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. మంచి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని వివరించారు. ఈ అవగాహన సదస్సులో సునీత సేవా సంస్థ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సారంగం శ్రీనివాసులు, సులక్ష్మి, కరస్పాండెంట్ చంద్రమోహన్, సునీత, కన్యాకుమారి, పద్మ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నిర్వహించడం జరుగుతుంది. అలాగే వేదిక మీద ఉన్న కన్యాకుమారి గారు
జబ్బు ముదిరిపోయి చావడానికి రెడీ అయ్యి అప్పుడు వస్తున్నారు మా దగ్గరికి.
మేమే దేవుళ్ళం కాదు చావుపోయే వాడిని బాగా చేయడానికి. అదే క్యాన్సర్ ఆరంభ దశలో కానీ కనుక్కుంటే వాడిని పూర్తిగా నయం చేయొచ్చు, మంచి ట్రీట్మెంట్ వచ్చున్నాయి. సో అసలు క్యాన్సర్ గురించి అవగాహన పూర్తిగా లేదనే చెప్తాను. దాని గురించి ఏమీ తెలియదు, పైన వేసి జబ్బు మొదలు పెట్టుకుంటున్నాను. క్యాన్సర్ ఆరంభ దశలో ఎలాంటి లక్షణాలు ఉండనే ఉండవు, అందుకనే చాలామంది క్యాన్సర్తో చనిపోతున్నారు. ఎందుకంటే దానివల్ల మనకు బాధ కలగడము మూడో స్టేజ్లోనో నాలుగో స్టేజ్లోనో కలుగుతుంది. మా పాప వినండి అమ్మ, అందరూ ఎవరికైనా రావచ్చు, ఏ వయసులో అన్నా రావచ్చు, అది మీరు ముందే తెలుసుకోవాలి. దానికి ఎలాంటి లక్షణాలు ఉండవు కాబట్టి దాని విషయాలన్నీ మీరు తెలుసుకుంటేనే మీరు జాగ్రత్త తీసుకోగలరు. మీరు మీ ఫ్యూచర్ అంతా మీ ముందుంది, మీ జీవితం అంతా మీ ముందుంది. చక్కగా సరిదిద్దుకొని బాగుపడండి, మీ పేరెంట్స్ని బాగా చేయండి, మీ చుట్టుపక్కల మీ చుట్టాలని మీకు తెలిసిన వాళ్ళని అందరినీ కూడా బాగా చేయండి. మీరేదో విని కాలక్షేపం విని వెళ్ళిపోవడం కాదు, సరేనా? దయచేసి జాగ్రత్తగా వినండి. మన ఒంట్లో ఎప్పుడు వస్తుందని తెలియదు. అలాగే క్యాన్సర్ అంటే చాలా అపోహలు ఉన్నాయి, వచ్చిన వాళ్ళంతా చనిపోరు, అందరూ బాగానే ఉంటారు. 20-30 సంవత్సరాలు అయినా బాగుంటారు మంచి ట్రీట్మెంట్ తీసుకుంటే. క్యాన్సర్ అంటువ్యాధి కానే కాదు, అది ఎవరికి అనుకోదు. వాళ్ళని ముట్టుకున్నంతలో మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. చాలామంది క్యాన్సర్ వచ్చిందంటే వాళ్ళని ఇంకా తీసేయ అవతల పడేసినట్లు వాళ్ళ ముఖం కూడా చూడదు. భార్య భర్తల్ని చూడటం లేదు, భర్తల్ని భార్యను చూడటం లేదు. ఎంత విచిత్రాలు జరుగుతున్నాయో మనసు వచ్చిన వాళ్ళని ప్రేమతో చూడండి, మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి. అదేం మనం అంటుకోదు. సో ఆ భయం ఏమి అక్కర్లేదు. క్యాన్సర్ నొప్పితో కూడింది కాదు, క్యాన్సర్కి నొప్పి అనేది నాలుగో స్టేజ్లోనే వస్తుంది, ఇందేమి ఉండదు. సో నొప్పితో వచ్చిన జబ్బులన్నీ క్యాన్సర్ని భయపడుతున్నారు, భయం మాత్రం ఉంది అందరిలోనూ. అజాగ్రత్త చాలా ఉంది, తెలుసుకోవాలనే అవగాహన మాత్రం లేదు. సో ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే మన జీవన శైలి. చిల్లకూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో క్యాన్సర్ వ్యాధి నివారణ దినోత్సవం మరియు వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఉప వైద్యాధికారిని డాక్టర్ అచ్యుత కుమారి ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. అలాగే క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కలిగించారు. అనంతరం అతిథులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బ్రిజత, సూపర్వైజర్ మునిలక్ష్మి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జడ్పీ హై స్కూల్ చిల్లకూరులో డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రోగ్రాంలో రెండో ఫేజ్లో భాగంగా ఇక్కడ పిల్లలకు స్క్రీనింగ్ జరగడం జరుగుతుంది. ఈ స్క్రీనింగ్లో ఎవరికైనా కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, విజన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, కొన్ని రోజుల్లోనే వీళ్ళందరికీ కూడా స్పెక్టికల్స్ డిస్ట్రిబ్యూషన్ అది జరుగుతుందమ్మా. ఈ టీచర్స్ కూడా వాళ్ళందరికీ స్పెట్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రెగ్యులర్గా వాటిని యూస్ చేసే విధంగా చూడమని చెప్పి ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా మేము కోరడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ అయ్యవలసిందిగా ఈ మేము టీచర్స్ని మా హెల్త్ స్టాఫ్ని కోరడం జరిగింది. అదేవిధంగా ఈ స్కూల్లో ఈరోజు 7 నవంబర్ని పురస్కరించుకొని నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే అనే ఒక ప్రోగ్రామ్ను మనం కండక్ట్ చేయడం జరిగిందండి. అంటే క్యాన్సర్ జనాల్లో క్యాన్సర్ గురించి అవేర్నెస్ తీసుకురావడానికి ఈ ప్రోగ్రామ్ను మనం కండక్ట్ చేయడం జరుగుతుందండి. అసలు వీళ్ళకి ఏంటంటే క్యాన్సర్ అంటే ఏంటి, అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. క్యాన్సర్ అనేది ఏంటంటే నార్మల్ సెల్స్ కన్నా ఎబ్నార్మల్ సెల్స్ గ్రోత్ ఎక్కువగా ఉండడం వలన ఈ క్యాన్సర్స్ అవి వస్తాయండి. ఈ క్యాన్సర్స్ రావడానికి అంటే యూజువల్గా జన అంటే ప్రజల్లోకి ఎటువంటి అవేర్నెస్ తీసుకువెళ్ళాలి అంటే అసలు క్యాన్సర్ని ఎలాగ ప్రివెంట్ చేసుకోవాలి, క్యాన్సర్ రాకుండా మనం ఎటువంటి ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి, ఒకవేళ క్యాన్సర్ వస్తే ఎర్లీగా దాన్ని ఎలాగ డయాగ్నోసిస్ చేసుకోవాలి అనే దాని గురించి ఎక్కువ అవేర్నెస్ వీళ్ళకి ఇవ్వడం జరిగిందండి. అంటే ముఖ్యంగా ఏంటంటే క్యాన్సరు ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే మనం యూజువల్గా అంటే ఎక్కువ ఒబేసిటీ అది రాకుండా వెయిట్ని కంట్రోల్లో పెట్టుకోవాలండి. అలాగే అబ్నార్మల్గా ఫుడ్స్ అవి ఫుడ్ హ్యాబిట్స్ని మానుకొని మంచి ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఫ్రెష్ కూరగాయలు, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేరియన్ డైట్ చాలా మంచిది. అలాగే ఫ్రైడ్ ఫుడ్స్ అట్లాంటివి తిన్న అట్లా నాన్ వెజిటేరియన్ డైట్ అది ఎక్కువగా తినడం వల్ల కూడా క్యాన్సర్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా
ఎస్కేఆర్ కళాశాలలోని ఒకేషనల్ భవనం శిథిలావస్థలో ఉందని, నిర్మాణం చేపట్టాలని ఆర్ఐఓ సత్యనారాయణకు ఏబీవీపీ నాయకులు వివరించారు. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో తనిఖీ చేపట్టిన ఆయనను నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో నాయకులు మనోజ్ కుమార్, చిన్న, కార్తీక్, జార్జ్, హర్ష, శ్యామ్ తదితరులు ఉన్నారు. గత మూడేళ్లుగా ఏబీపీ చెప్తూనే వస్తుంది ఎస్కేఆర్ బిల్డింగ్ వొకేషనల్ బిల్డింగ్ పడిపోయే స్థితిలో ఉంది, దీన్ని కొంచెం పట్టించుకోండియా అంటే గవర్నమెంట్ దీని మీద ఒక ఎంక్వైరీ చేసి ఈరోజు ఆర్ఐఓ గారు దాన్ని సందర్శించడం రావడం జరిగింది. వారికి వినతిపత్రం అందజేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఇదే కాకుండా ఆర్ఐఓ గారు ఊరిలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కాలేజీలకి ఏవైతే ల్యాబ్స్, టాయిలెట్స్, మౌలిక వసతులు ఏవైతే లేవో వాటిని కూడా నేను సందర్శిస్తాను, ఎంక్వైరీ చేస్తాను, ఏవే లేవో పైన అధికారులకి తెలియజేస్తానని కూడా మాకు హామీ ఇవ్వడం కూడా చెప్పారు. మేము ఇవి హామీకే పరిమితం కాకుండా వారికి ఏవైతే మౌలిక వసతులు లేవో, ల్యాబ్స్ లేవో వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మేము ఆర్ఐఓ గారిని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎస్కేఆర్ వొకేషనల్ బిల్డింగ్ కూడా త్వరగా శాంక్షన్ అయ్యేలా చూడమని మేము ప్రభుత్వ అధికారులకి, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, ప్రతి ఒక్కరికి కూడా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆర్ఐఓ గారిని గూడూరులో కలవడం జరిగింది. ఆయనకి ఆయనతో కలిసి ఎస్కేఆర్ కాలేజీ యొక్క పరిస్థితులు, స్థితిగతులు, అక్కడ విద్యార్థులు, టీచర్లు, ప్రిన్సిపల్ గారు ఎలా వ్యవహరిస్తున్నారో విద్యార్థులతో, ఆ కాలేజ్ యాజమాన్యం ఎలా ముందు సాగుతుందో అన్నీ ఆయనకి వినిపించడం జరిగింది. కాలేజీలో ఒక సైన్స్ కానీ, ఆర్ట్స్ కానీ, వొకేషనల్ కానీ మూడు బ్లాకులుగా డివైడ్ అయిపోయి ప్రస్తుతం జరగాల్సిన పిల్లకాయలకు అందాల్సిన కార్యక్రమాలు కానీ ఏవైనా కానీ జరగకుండా ఉన్నాయి. వాళ్ళు వాళ్ళ మధ్యలో గొడవలు వేసుకుని పిల్లల భవిష్యత్తుల మీద ఆడుకుంటున్నారు వాళ్ళు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న ఎస్కేఆర్ కళాశాలలో స్ట్రెంత్ తగ్గిపోవడం కానీ, అంతేకాకుండా విద్యార్థినిల పట్ల టీచర్ల ముస్లింలకు శ్మశాన వాటిక స్థలాన్ని చూపించాలని, కేటాయించిన స్థలాన్ని కొందరు అడ్డుకుంటున్నారని ముస్లింలు పేర్కొన్నారు. చిల్లకూరులోని రెవెన్యూ కార్యాలయం వద్ద పాలచర్ల వారిపాలెం గ్రామానికి చెందిన స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. గతంలో కేటాయించిన స్థలం తమదంటూ కొందరు అడ్డుకుంటున్నారని వారు వివరించారు. ముత్యాలపేడ మధుర పారిచల్ల వారి పాలెం గ్రామం. మా గ్రామంలో 100 సంవత్సరాల నుంచి శ్మశానం అడ్డగించుకొని ఉన్నాం. దాంట్లో కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము, 5 సంవత్సరాలు అయింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ అర్జీ ఇచ్చాము. ఈ దీంట్లో హుసేన్ బాషా అనే ఆయన, కాలేబా అనే ఆయన వాళ్ళ పిల్లకాయలు దౌర్జన్యం చేసి దాంట్లో శ్మశానంలో మాకు 2.5 ఎకరా ఉందంటున్నారు. సర్వేర్ గారు వచ్చి గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం కొలిచి గవర్నమెంట్ ల్యాండ్ అన్నారు, దాంట్లో మాది అంటున్నారు. అది ఇన్ని రోజుల నుంచి నెల అయింది అర్జీ ఇచ్చి మేము ఇంతవరకు ఎన్నుకోరలే. తర్వాత సర్వేర్ గారు వచ్చి కొలతేసి 11 ఎకరాల 35 సెంట్లో హద్దులు చూపించారు. దాంట్లో వీళ్ళు ఏం చేశారంటే మొన్న కోర్టు ద్వారా వాళ్ళ పట్టా ల్యాండ్లో మట్టి ఎత్తినట్టు మా మీద కంప్లైంట్ ఇచ్చి నోటీస్ పంపించారు. దానికి అడగడానికి వస్తే ఎంఆర్ఓ గారు జాయిన్ కాలే. అది మాకు గవర్నమెంట్ ల్యాండ్ని దాంట్లో 6 ఎకరాల 30 సెంట్లు హిందువులకి శ్మశానం కేటాయించి ఉన్నారు. ఆర్డీఓ గారు పట్టా ఇచ్చారు 13లో. ఇప్పుడు మాకు కూడా అదే తోపట ఇవ్వమంటే దాంట్లో వీళ్ళు వచ్చి అడ్డగిస్తున్నారు. దానికోసం మేము వచ్చి మా మనవి తెలుపుకొని పాలెం పుట్టినప్పటి నుంచి మాకు శ్మశానం సపరేట్గా మాకు ఉంది. మేము 300 ఇళ్ళు ఉన్నాం అక్కడే. మాకు మీ ఇప్పుడు ఈరోజు కూడా మాకు మా స్వాధీనంలో ఉంది. ఇప్పుడు మధ్యలో ఒక 5-6 సంవత్సరాల నుంచి వేరే మా ముస్లిం అతను వాళ్ళు వచ్చి దాంట్లో ఆక్రమణ చేస్తున్నారు. అదే మా సమస్య. అది ప్రభుత్వం వాళ్ళకి మీ అర్జీ ఇచ్చున్నాము, కలెక్టర్ అందరికీ ఇచ్చున్నాము. ప్రభుత్వం ఆలోచించి మాకు న్యాయం చేయమని చెప్పి మా స్థలం మాకు కావాలా. మేము 300 ఇళ్ళు మేము ముస్లిం ఉన్నాము. ఫస్ట్ మా స్వాధీనం ఉంది ఇప్పటి వరకు కూడా. మా ఉండే స్థలం మాకు కావాలా, వేరే వాళ్ళ స్థలం మాకు వద్దు. అదే సార్, మా న్యాయం చేయండి.
చిల్లకూరు మండలంలోని తిప్పగుంటపాలెం గ్రామంలో ఎల్లంటి సనత్ కుమార్ రెడ్డి, సతీష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప పూజ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా విఘ్నేశ్వర పూజ అభిషేకాలు నిర్వహించారు. మాలధారణలో భక్తులు పాల్గొని అయ్యప్పను దర్శించుకున్నారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. పరివేశాన పదాజ్ఞాన ప్రియవంధ్యాన గుహాస్వాన్ గురువరాన్ వందనీయాన్ దయాలన్యాన వృత్తాకరాన్ విజహజ్ఞాన పింగళాన్ సముద్రతయాన భిక్షాద్ధన గర్భితాన్ చంద్రరూపాన్ శిశిరేన శిశిర కానిమి శత్రునాంబ ధీర్మంగీర సామవేద ప్రాణం సనాధికార మధ్యం సర్వారిప్యాం శతనాం శతారూపాం సులభగాం గర్వభంజనికాన్ గణేశ పూజ్యాం గగనాన్ని గణాం స్త్రీం తంత్ర బాలాయం తారకాం తారామ్రాధ్యక్షాం త్రిదక్షాం తిలాభోజ్యాం తిరుమలమైన మంత్ర గర్భధానం మహదా మూలా దానముజనకాయం పాయసానప్యాన పరసర్వక్షికాన విద్యాధిగంధ్యాన ముక్తిదాయన ముక్త రూపకాయన కర్మపాలదాయకాన కరుణ్యాధ్యక్షాన కర్మపాలాయన మహాబుద్ధ్యాన భోనాయన భోనాధ్యక్షాన బృహస్పతి అక్కరాయన క్రూరాయన అక్రూర వదాయన వక్రాయన కాత్యాయని ఆయన కమసుముఖాయన మరకాయన గర్భాయన గర్వభంగమాయన చూసిన ఓం స్వామియే స్వామియే పడి గూడూరులో వెలసియున్న శ్రీ సాయి మందిరంలో గురువారం బాబాకు ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. సైదాపురంలో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం బాబాకు ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని సాయినాథుణ్ణి దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా తాళ్లూరు సిద్ధయ్య, దాసనేని శ్రీనివాసులు నాయుడు, అమ్మినేని వెంకటేశ్వర్లు, కొరటూరు శ్రీనివాసులు వ్యవహరించారు. హే
శరణం, సాయి శరణం, బాబా శరణం, శరణం సాయి చరణం, గంగా యమున సంగమ సమానం, ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే, ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే, సాయి శరణం, బాబా శరణం, శరణం సాయి చరణం, గంగా యమున సంగమ సమానం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పిస్తాం. చెన్నూరులోని గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన, అక్కడే బస చేసిన కలెక్టర్ శేషగిరిబాబు. ఇంటర్ ఫీజు గడువు పెంపు. గూడూరులోని ఇంటర్ కళాశాలలను తనిఖీ చేసిన ఆర్ఐఓ సత్యనారాయణ. కంటి వెలుగు పథకం కింద అవసరమైన విద్యార్థులకు కంటి అద్దాలు. చిల్లకూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన వైఎస్ఆర్ కంటి పరీక్షల్లో పాల్గొని మాట్లాడిన ఉప వైద్యాధికారిణి అచ్యుత కుమారి. చెడు అలవాట్లకు దూరంగా ఉంటే క్యాన్సర్ ని నివారించవచ్చు. వివేకానంద పాఠశాలలో జరిగిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడిన రెడ్ క్రాస్ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.